వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. భాగ్యమ్మ ఫుడ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం టమాటో పచ్చడి తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని భాండి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిందండి, ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. పట్టిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా బాగా మగ్గించాలండి. ఉప్పు వేసుకోవాలండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది. ఓకే అండి, ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో మెంతి పిండి వేసుకోవాలి. ఒక చిటికెడు వేసుకోవాలండి మెంతి పిండి. తర్వాత కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా మిశ్రమాన్ని ఈ విధంగా నింపుకోవాలండి. ఎందుకంటే చింతపండు ఉంది కాబట్టి అది టమాటాలో పూర్తిగా కలపడం కోసం ఈ విధంగా నింపుకోవాలి. సాధారణంగా టమాటా పచ్చడి మనం గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకొని చేసుకుంటామండి. కానీ ఈ వెరైటీ అనేది గ్రైండ్ లేకుండా చేసుకునే వెరైటీ టొమాటో పచ్చడి. ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, వేడైంది. ఇప్పుడు మొదటిగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. భలే స్మెల్ వస్తుందండి. తర్వాత వచ్చేసి దీంట్లో పసుపు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆఫ్ చేసుకొని తాలింపు చల్లారిందండి. ఈ తాలింపుని టమాటా పచ్చడిలో వేసుకోవాలి. వీటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి రెడీ. ఈ పచ్చడి టేస్ట్ వచ్చేసి సంవత్సరం పచ్చడి పెట్టుకుంటాం కానీ సాధారణంగా మనం అదే టేస్ట్ వస్తుంది ఈ పచ్చడి కూడా. కానీ ఆ పచ్చడికి చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసారుగా మీరు ఇన్స్టెంట్గా ఎంతో ఈజీగా సులువుగా టొమాటో పచ్చడి ఇలా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్గా మీకు రావడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.